రాజశేఖర రెడ్డి గారు చేసిన 5 ఏళ్ళు మేము సుమిక్షంగానే ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేద్దాం ప్రదర్శన చేస్తే ఆయన పోయారు. ఆయన పోయిన తర్వాత ఇలా వచ్చాడు చంద్రబాబు. చంద్రబాబు రాజధాని పిలిచి పిలిపి చేశాడు. అది మాత్రం వాస్తవం. కోట్లు గడించుకున్నారు ఎమ్మెల్యేలు ఇసుకతోటి వాటితోటి. కానీ జగన్కి నమ్మకంతో ఓటేసిన ప్రజలకు మాత్రం మేలు చేయాలి. ప్రజలకు మేలు చేస్తే అది ఎంతైనా ఆయనకి మేలు, ప్రజలకు కూడా సుభిక్షంగా ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, పుత్తగారే ఉన్నాడు, జగన్ గారే ఎన్నిసార్లు రావాలని కోరుకున్నాడు. ఎందుకు? పేదవాడికి సహాయం చేస్తాడని, పేదవాడికి చేస్తాడు అనే నమ్మకంతోటి. ఇది ఓన్లీ ఒపీనియన్. అయితే మరి దాన్ని బట్టి జగన్ గారి పరిపాలన బాగానే ఉంది ఇంతవరకు. కానీ సూపర్ ఉందన్న, దానిలో తిరగలేదు. ఇంకా అమ్మఒడి అన్న, అమ్మఒడి రైతు భరోసా, మామూలుగా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం మెను మొత్తం మార్చేసింది కదా, అది సూపర్గా పెడుతున్నారండి అన్న పిల్లలకి. పిల్లలు ఏ పిల్లలు అడిగినా అదే మాట చెప్తారు. అమ్మఒడి ఏముందన్న, ప్రతి పిల్లోడికి 15,000 సంవత్సరానికి వచ్చి ఇప్పుడు ఎవరిస్తున్నారన్న, పిల్లోడికి 15,000, చదువుకున్న పిల్లోడికి 15,000 ఎవరిస్తున్నారు చెప్పండి మీరు. సంవత్సరానికి ప్రతి పిల్లోడికి అంటే 85 లక్షల మంది పిల్లలకి ఇచ్చిండు. సంవత్సరం 15,000 ఎవరు పిల్లల్ని బండి మానిపిస్తారు, ఎవరు బండ్లు ఎందుకు మానిపిస్తారు అన్న పిల్లల్ని అలాంటప్పుడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. చాలా 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 బాగుంది. బెటర్గా చేస్తున్నారు అనుకుంటామండి అన్న, చేస్తుంటే బెటర్గానే చేస్తుండ్రు అన్న. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏముందన్న? ఆ ప్రభుత్వం అంతా వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళకే సరిపోయింది. ఈ ప్రభుత్వం ఏమున్నదన్న? మొత్తం అంతా బడుగు బలహీన వర్గాలకి సంబంధించింది. ప్రతి ఒక్కరికే అందుబాటులోకి వచ్చే పథకాలేనన్న. మూడు రాజధానులు అనేది అది చాలా హర్షించదగ్గ విషయం ఉన్న. ఏంటంటే ఒకే దగ్గర ఒకే క్యాపిటల్ని ఇంప్రూవ్ చేయకుండా మూడు నగరాలని ఇంప్రూవ్ అభివృద్ధి చేస్తానంటుండ. మా పథకాలు అన్నీ బాగానే ఉంటాయి. జగన్ అమ్మఒడి కానీ, డైవర్ ఆటోలు కానీ, అన్ని వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు పింఛన్లు. నిన్న వచ్చి ఇచ్చాము. ఎన్ని నెలలు అంటే బాగానే ఉన్నాయండి. బాగా 20 సంవత్సరాలు సీఎం ఆయన అనుకోవాలనుకుంటున్నాను. ఆ నాన్నగారి మీద గొప్పగా చేస్తాను. నవరాత్రులు ఇప్పుడు రైతు భరోసా మంచిది కాదు. ఇప్పుడు మనకు అమ్మఒడి పథకం పెట్టాడు. అమ్మఒడి పథకాలు అంటే మామూలు లేబర్ చదవలేరు కదా, అది మంచిది. తర్వాత విద్యార్థులకి ఇప్పుడు జగన్ దీవెన కట్టి పెట్టాడు కదా. తర్వాత మాకు ఆటో డ్రైవర్లకు 10,000. తర్వాత అనంతపురంలో చేనేత కార్మికులు, చేనేత కార్మికులకి ఇచ్చింది. మరి అన్ని పథకాలండి మామూలు. ఏ సీఎం ఇప్పుడు మేము ఉండగానే మాకు తెలిసిన సీఎంలో ఈ సీఎంను కొట్టిన సీఎం లేదు. మూడు రాజధానులు కూడా మంచిదేనండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకటే దగ్గర అభివృద్ధి అంటే కుదరదు. ఇక్కడ మొత్తం మూడు రాజధానులు ఉండాలి. ఒక అభివృద్ధి అంటే ఇప్పుడు మళ్ళీ మన హైదరాబాద్ మళ్ళీ తయారవుతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఏం చేశారు, మనం బయటకు వచ్చేసాం అప్పుడు ఏం లేకుండా. అలాగే ఇప్పుడు ఆయన జగన్ గారు తీసుకున్న ఐడియా మంచిది. అది మాకు అది మూడుగురు రైతులు మంచిది. ఆ ప్రభుత్వానికి మాకు ఏ లబ్ధి కారలేదు. ఆయన మాకు ఈయన వచ్చినాక అన్నీ మాకు కుదిరి. చాలా బాగుంది జగన్ గారి ప్రభుత్వం. అన్నీ ఆయన పెట్టిందల్లా అన్నీ బాగున్నాయి. అమ్మఒడి ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టుకోలేక చాలా బాధపడుతున్నారు. చెప్పుకుంటాం ఏమంటే చర్య తీసుకుని 10,000 రూపాయలు సాయం చేశారు. ఇప్పుడు ఏ బండికి కూడా మా రోడ్లో కానీ ఇక్కడ జంక్షన్ హనుమాన్ జంక్షన్లో కానీ ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు అందరు కట్టుకున్నారు. ఆయన దయవాల చక్కగా ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉంది. ఇదివరకు ఇన్సూరెన్స్ లేక ఆటోలు ఏదైనా ప్రమాదం జరిగినా రూపాయి వచ్చేది కదా. ఇప్పుడు ఆయన దయవల్ల ఆటోలు అందరికి బాగుంది. అమ్మఒడి బాగా పెట్టాడు. వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి పింఛన్లు అసలు 6 ఇంటికల్లా 7 ఇంటికల్లా 8 ఇంటికల్లా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ కోసమే జగన్ చాలా ఇది చాలా బాగుంది ఈ పథకం. పిల్లలు చాలామంది అసలు తినేవాడు కాదు స్కూల్లో. ఇది వరకు ఇప్పుడు ప్రతి ఏడు కూడా ఇంటికి అనేది వెళ్తారా, అందరూ భోజనం చేస్తున్నాం. 8 నెలలు ప్రశాంతంగా అన్నీ వచ్చినాయి. మాకు అందరికి వచ్చినాయి ఆటో వాళ్ళు చాలామంది. మేము ఆయనకు రుణపరం ఉంటాం చాలా. అసలు బాగా ఏ ప్రభుత్వంలో కూడా పట్టించుకోలేము ఆటో వాళ్ళని. ఈ ప్రభుత్వం జగన్ గారు మా బాధ చెప్పుకుంటామే వెంటనే చర్య తీసుకుని నేను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేస్తానని చేసి చూపించాడు. అన్నీ ఎక్కువ చేస్తున్నాడు. ఆయన అన్నదాని మీద కూడా ఇంకెక్కువ చేస్తున్నాడు. ఆయన హామీ ఏమైనా కూడా చేస్తున్నాడు బాగా. రైతు రాజ్యం కూడా చాలా బాగుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ చూస్తున్నాం దాని మీద ఇంకా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.